ఈయన వచ్చేసి తెల్లవారుజామున 5:15 మీనరాశి వదిలి ఈయన మేషరాశి సంచారం చేస్తున్నారు. 2వ తేదీ మే నెల ఈయన శుక్రుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. పగలు వచ్చేసి 1:50 ఈయన మిథున సంచారం చేస్తున్నారు. ఇకపోతే తులారాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్ర నక్షత్రం 2 పాదాలు అలాగే స్వాతి 4 విశాఖ 3 కలిపి తులారాశి కిందికి వర్తిస్తుంది. తులారాశి వారికి మీకు అర్ధాష్టమ శని బ్రహ్మం వెళ్ళిపోయింది. పంచమంలో ఉన్నారు చతుర్థాధిపతి. దీని మూలంగా సంతానానికి నిదానంగా అయినా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కొన్ని సంతాన సమస్యలు కూడా లేకపోలేదు. ఇక్కడ కారక భావన పంచమాధిపతి పంచమంలోనే ఉండడం ఇక్కడ కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా రీసెర్చ్ సబ్జెక్టులలో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ యొక్క పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత వ్యతిరేకత. క్రానికల్ డిసీజెస్ ఎక్కువ బోన్స్కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్, డి విటమిన్ డెఫినేషన్ ఏర్పడే అవకాశాలు, ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతృమూర్తికి మీ ద్వారా కొంత శ్రమలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ సంబంధమైన క్రయవిక్రయాలలో కొంత ఇబ్బంది. ఈ యొక్క స్టోన్స్ వ్యాపారం, నూనెలు ఇలాంటి వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది కలిగించడం. అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి మాత్రం మంచి పీరియడ్ అని చెప్పవచ్చు. వ్యవసాయ భూములు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారి సహకారం మీకు చక్కగా ఆనందాన్ని కలగచేస్తుంది. ఎంజాయ్ చేస్తారు మీరు పీరియడ్లో వారి సహకారాన్ని. దూర ప్రాంత ప్రయాణాలలో కొంత మధ్య మధ్యలో ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత రిలాక్సేషన్ దొరికే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి 21 ఏప్రిల్ 21న మీకు ఈ యొక్క సప్తమ రాశులకు వస్తున్నారు కాబట్టి కొన్ని రుణ ఒత్తిడులు, శత్రు ఒత్తిడులు, తాకిడులు ఉన్నప్పటికీ కూడా కొంత మీకు మీరుగా బయటపడే అవకాశాలు, అలాగే తండ్రి గారి యొక్క సహకారంతో బయటపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు కూడా చక్కగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మే 2 నుంచి మీరు చాలా ఫ్రీ అయిపోతారు. మొత్తానికి మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు ఫ్రీ బోర్డ్ అయిపోతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు సోదర వర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు కొలిక్కి వస్తాయి. అలాగే ఈ యొక్క కొంత ఏదైనా డాక్టర్ ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి ఉన్నటువంటి ప్రెజర్స్ కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో ఉన్నటువంటి అలసట ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశం. తీర్థయాత్రలు చేస్తారు, కొంత దైవభక్తి. అలాగే మీ రాశిలో తులారాశి తులాలగ్నంలోనే కేతు ఉండడం మూలంగా వైరాగ్యంతో ఉన్నటువంటి భావాలు ఉన్నప్పటికీ ఇన్ని రోజులు ఇప్పుడు ఈ యొక్క మే 2 నుంచి ఇంకా కూల్ అయిపోతారు. ఈ యొక్క ఏప్రిల్ 21 నుంచి అయితే కొంత మీకు పాజిటివ్గా ఉంటుంది. తర్వాత కూడా మీకు చక్కగాను ఇక శుక్రుడు ఎప్పుడైతే మే 2న మీకు భాగ్యస్థానంలోకి వెళ్తారో ఇంకా ఫ్రీ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. అలాగే బ్యాంకింగ్ రంగంతో ఉన్న సమస్యలన్నీ కొలిక్కొచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క కళాకారులకి అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సహకరించి కొంత ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఇచ్చే అవకాశం బాగుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి వచ్చేసి మే 2 తర్వాత మీకు కొంత పరిస్థితులు ఇంకా సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క గృహాన్ని నిర్మించుకోవాలనుకునే వారికి గృహయోగము, కళ్యాణ యోగము, సంతాన యోగాలు కూడాను చక్కగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత మీరు ఈ యొక్క దుర్గా ఆరాధనలు, ఈశ్వర ఆరాధనలు, లక్ష్మీ ఆరాధనలు, శుక్రవారం వచ్చేసి రాహుకాలం మీకు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అమ్మవారికి బెల్లపరవాన్ని నివేదించి చక్కగా ఈ యొక్క యోని ముద్ర చక్కగా ఈ 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి ఈ యొక్క ముద్రని ఇలా పెట్టేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. అలాగే శుక్రునికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉంటే చదువుకోండి. ఓం హిమకుందం రుణాలాభం దైచరం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ విధంగా ఈ మంత్రాన్ని 20 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేసి 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే ఇక చక్కని అవకాశాలు వస్తాయి. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
శోభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.